పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాళ్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి హనుమాన్ నగర్ లోని అనిల జ్యువెలరీ షాప్ లో దొంగతనం, 100 తులాల బంగారం, 1.5 కిలోల వెండి ఎత్తుకెళ్లిన దుండగులు. పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రుచికరమైన వంటలు చేయాలని, పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్న పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ. హనుమంతునిపేట గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద పిచ్చి మొక్కల్ని, ప్లాస్టిక్ ను తొలగింపజేసి శుభ్రం చేయించడం జరిగిందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి అశోక్. మారడుగొండ గ్రామంలో వీధి కుక్కలు, పందుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసిన గ్రామ యువకుడు అరగుండ రాజ్కుమార్. రాంపల్లి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కల్ని నాటించి సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి సోనియా. పెద్దకవల ప్రభుత్వ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.